వాళ్ళను పనిలోకి తీసుకోవాలి కుంటి సాకులు పెట్టి తొలగిస్తది సరైన పద్ధతి కాదు ఏదైనా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనమందరము రాజ్యాంగంలో ఎవరెవర్వి హక్కులు విధులు బాధ్యతలన్నీ పొడుచుకొంచుకున్నాం మరి కార్మిక చట్టాలు ఉన్నాయి కార్మిక చట్టాలు ఎందుకు ఉన్నాయి మరి కార్మిక చట్టాలు కార్మికులకు మరి యజమానానికి ఏమన్నా వివాదాలు గాని ఇబ్బంది ఈరోజు నందిగా మా మండల కేంద్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే పరిశ్రమ చాలా ఘోరాతి ఘోరంగా కోవిడ్ 19 అడ్డం పెట్టుకొని పరిశ్రమ నష్టాల్లో ఉందని చెప్పేసి 45 రోజుల క్రితం స్థానిక యువతను 40 మందిని ఉద్యోగాలకు తీసేయడం జరిగింది వాస్తవానికి ఇక్కడ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ఏడున్నాం అనేది కూడా ఒక చిన్న సమస్య ఎదురైతా ఉంది 45 రోజుల క్రితం ఇలా జరిగిన అన్యాయం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ కమిషనర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల వరకు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా 45 రోజులు 50 రోజులుగా వస్తుంది ఒక్క అధికారి కూడా ఈ రోజు వరకు రెస్పాండ్ అవ్వలేదంటే మనం ఎక్కడ ఉన్నాం ఇది నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేట అని చెప్పి కూడా మనం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే తెలుసో తెలియకో కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఏదో రకంగా అధికారులు అప్రూవ్ చేస్తారు కానీ ఈ కార్మికులు చైతన్యవంతంతో అందరికీ ఆఖరుకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పార్టీల ప్రజాప్రతినిధులకి అధికార పక్షానికి ప్రతిపక్షాలకు కూడా వ్రాతపూర్వకంగా మాకు జరిగిన అన్యాయం ఇది మాకు న్యాయం చేయండి అని కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది అయినా నేటికి అధికార యంత్రాంగం నిద్రపోతూ ఉంది దున్నపోతు మీద వర్షం కురిసినట్టే జరుగుతూ ఉంది ఆఖరుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆర్డీఓ మాట్లాడతామని చెప్పేసి ఏకపక్షంగా యజమానంతో 2 గంటలు తలుపులేసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇప్పుడు ఈ కార్మికుల ఆందోళన అధికారులకు ఉపాధి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం 3-4 రోజుల నుంచి షాదనగర్లో ఏం పని మీకు యాజమాన్యానికి ఎవరిని మేనేజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రౌడీ యాజమాన్యం ఏదో చేస్తా ఎవరు రారు మీ వెనక ఎవరు వచ్చినా అది మేము చెప్తే వినేటోళ్ళే తప్ప మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పి పరి తెగించి మాట్లాడుతున్న యజమాన్యానికి ఖబర్దార్ కార్మిక సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నాయి అందరినీ ఏకం చేసి మీ నేను కొత్తూరు గ్రామం వాస్తవ్యుడిని ఈ కంపెనీలో హెచ్బిఎల్ పరిశ్రమలో నేను దాదాపు 1998 నుండి 2007 డిసెంబర్ 31 వరకు వర్కర్గా పనిచేశాను తర్వాత 2008 జనవరి 1 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు పోయిన లాస్ట్ మంత్ 4వ తారీఖు వరకు నేను దీంట్లోనే ఎంప్లాయీగా ప్రమోట్ చేశాను ఎంప్లాయీగా పనిచేశాను దాదాపు నేను దీంట్లో 22 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను అకారణంగా మాకు ఎలాంటి నోటీస్ లేకుండా కోవిడ్ పీరియడ్ తర్వాత మీకు కంపెనీలో ప్రొడక్షన్ లేదు సో మీకు జాబ్ ఇవ్వలేము పని లేని పరిస్థితి మీరు ఈ సర్వీస్ మొత్తం బేస్ చేసుకొని 3 నెలలు లేదా 4